प्रॉब्लम नंबर 3, फर्स्ट ईयर इंटर फर्स्ट ईयर अकाउंटेंसी 1, व्यापार गणक शास्त्र। ఈ క్రింది అంకణా నుండి 2019తో అంతమయ్యే సంవత్సరానికి సచిన్ ట్రేడర్స్ ముగింపు లెక్కలను తయారు చేయండి, ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్। ఓకే, ఇక్కడ డెబిట్ వైపున నగదు నిల్వ ఇచ్చాడు, ఆస్తుల వైపున వస్తుంది కొనుగోళ్ళు, వర్తకపు ఖాతా డెబిట్, వేతనాలు వర్తకపు ఖాతా డెబిట్, ప్రారంభ సరుకు వర్తక ఖాతా డెబిట్, జీతాలు లాభనష్టాల ఖాతా డెబిట్, బీమా లాభనష్టాల ఖాతా డెబిట్, కొనుగోలు రవాణా వర్తకపు ఖాతా డెబిట్, ఫర్నిచర్ ఆస్తి ఆస్తుల వైపు రాస్తాం, అమ్మకాల వాపసులు అమ్మకాల నుంచి తీసివేయాలి, అద్దే లాభనష్టాల ఖాతా డెబిట్, యంత్రాలు ఆస్తి, రుణగ్రస్తులు ఆస్తి, డిస్కో నష్టం లాభనష్టాల ఖాతా డెబిట్, వసూలు బిల్లులు ఆస్తి, ఇవి దీనికి సంబంధించిన అంశాలు। ఓవర్ డ్రాఫ్ట్ అప్పు, అమ్మకాలు వర్తకపు ఖాతా క్రెడిట్, కొనుగోలు వాపసులు కొనుగోలు నుంచి తీసేయాలి, మూలధనం మూలధనం ఏదైతే ఉందో అప్పుల వైపు రాయాలి, వచ్చిన కమిషన్ ఆదాయం కాబట్టి లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ సైడ్ రాయాలి। నెక్స్ట్ రుణదాతలు అప్పు కాబట్టి అప్పుల వైపు రాయాలి। ఇది అంకణాకు సంబంధించిన సారాంశం। ఓకే, సర్దుబాట్లకు వచ్చినట్లయితే చెల్లించవలసిన వేతనాల నుండి అది తప్పు, ఇంగ్లీష్ మీడియంలో చెల్లించవలసిన జీతాలు అని, అంటే జీతాలకు కల్పాల దీన్ని, అంటే లాభనష్టాల ఖాతాలో జీతాలకు కలిపి మళ్ళీ అప్పుల వైపు చూపించాలి, ఇది ఫస్ట్ నెంబర్ 1। ముగింపు సరుకు, ముగింపు సరుకు ఏదైతే ఉందో వర్తకపు ఖాతాలో క్రెడిట్ వైపు రాయాలి, మళ్ళీ ఆస్తి అప్పుల పట్టీలో ఆస్తుల వైపు చూపించాలి। చెల్లించవలసిన వేతనాలు, వేతనాలకు వర్తకపు ఖాతాలో కలపాలి, మళ్ళీ అప్పుల వైపు చూపించాలి। యంత్రాలపై తరుగుదల, ఇది యంత్రాలను పైన లెక్క కట్టాలి, లాభనష్టాల ఖాతాకు డెబిట్ రాయాలి, మళ్ళీ యంత్రాల నుంచి తీసేయాలి। ముందుగా చెల్లించిన బీమా, బీమా నుంచి తీసేయాలి, ఆస్తుల వైపు చూపించాలి, ఇది దీనికి సంబంధించిన సారాంశం। ఆల్రెడీ మనం అదివరకు చెప్పినప్పుడు అంకణాలో వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి వర్తకపు ఖాతా డెబిట్లన్న రావాలి, లేదా లాభనష్టాల ఖాతా డెబిట్ అన్న రావాలి, లేదా ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపు అన్న రావాలి, ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి। అదేవిధంగా అంకణాలో క్రెడిట్ వైపు ఉన్న అంశాలు వస్తే వర్తకపు ఖాతా క్రెడిట్ రావాలి, వస్తే లాభనష్టాల ఖాతా క్రెడిట్ రావాలి, ఈ రెండింటిలో రాగా మిగిలినవి కంపల్సరీ లాభనష్టాల ఖాతాలో ఆస్తుల పట్టికలో అప్పుల వైపు చూపించాలి, ఇది దీనికి సంబంధించిన సారాంశం। ఓకే, ఇప్పుడు ఫస్ట్ అంకణాలో డెబిట్ వైపు ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్తకపు ఖాతాలో వచ్చే వాటిని ఫస్ట్ మనం తీసుకోవాలి, వాటిని అన్నింటినీ ఒక వరుస క్రమంలో రాయాలి। ఫస్ట్ ప్రారంభ సరుకు 2500 రూపాయలు వేకర్ రాస్తాను చూడండి। నెక్స్ట్ కొనుగోళ్ళు 5000 రూపాయలు, వాపసులు అనేవి క్రెడిట్ వైపునే కొనుగోలు వాపసులు 500 రూపాయలు, 500 రూపాయలు తీసేశాను, అంటే 4500 రూపాయలు। నెక్స్ట్ వేతనాలు ఉన్నవి వర్తకపు ఖాతాలోనే వస్తాయి, వేతనాలు చెల్లించాల్సిన వేతనాలు 300 రూపాయలు కింద ఉంది, ఆ చెల్లించాల్సిన వేతనాలు వేతనాలకు కలిపాము, అంటే 1300 రూపాయలు। నెక్స్ట్ కొనుగోలు రవాణా, కొనుగోలు రవాణా అనేది తీసుకున్నాం, డైరెక్ట్ తీసుకున్నాం, ఇది వర్తకపు ఖాతాలో డెబిట్ ఉంది, ఇది కూడా తీసుకుందాం। నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం వర్తకపు ఖాతా క్రెడిట్ సైడ్ రాసే అంశాలను ఎక్కడ మనకు కనిపిస్తాయంటే అంకణాలో క్రెడిట్ వైపు కనిపిస్తాయి। అంకణాలో అమ్మకాలు ఉంది 9000 రూపాయలు, కొనుగోలు వాపసులు క్రెడిట్ ఉంటే అమ్మకాల వాపసులు డెబిట్ ఉంటవి, అమ్మకాల వాపసులు ఇచ్చాడు, అమ్మకాల వాపసులు 600 రూపాయలు తీసేసాం, తీసేస్తే 8400 రూపాయలు। నెక్స్ట్ ముగింపు సరుకు ఏదైతే ఉందో ముగింపు సరుకు సర్దుబాటులో ఉంటుంది, సర్దుబాటులో ఉన్న అంశం 3000 రూపాయలు, ముగింపు సరుకు 4500 రూపాయలు। ఓకే, వర్తకపు ఖాతాలో వచ్చే అంశాలు అన్నీ వచ్చినాయి, వచ్చిన తర్వాత ఫస్ట్ ఎటువైపు ఎక్కువగా ఉందో అటువైపు కూడాలి,
సాధ్యమైనంత వరకు మనకు క్రెడిట్ వైపే ఎక్కువ ఉంటుంది. 12,900 రూపాయలు క్రెడిట్ అండ్ డెబిట్ 8,800 రూపాయలు, తేడా ఎంత అంటే 4,100 రూపాయలు. ఎటువైపు తక్కువ ఉంది ఈ లెక్క ప్రకారం? డెబిట్ వైపు తక్కువ ఉంది. అంటే మనం లాభనష్టాల ఖాతాలో కానీ వర్తక ఖాతాలో కానీ ఖర్చులు నష్టాలు డెబిట్ వైపు రాస్తాం, ఆదాయాలు లాభాలు క్రెడిట్ సైడ్ రాస్తాం. కాబట్టి అంటే ఆదాయాలు ఎక్కువగా ఉన్నవి, ఖర్చులు అనేవి తక్కువగా ఉన్నవి. ఆదాయాలేమో 12,900 రూపాయలు, ఖర్చులేమో 8,800 రూపాయలు. కాబట్టి తేడా ఎంత? 4,100 రూపాయలు. ఖర్చులు తక్కువ ఉన్నాయి కాబట్టి లాభం 2, స్థూల లాభం 4,100 రూపాయలు. ఇదే స్థూల లాభాన్ని మనం ఇక్కడ ఇస్తాం. అంటే వర్తకపు ఖాతా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ అంకణాలో డెబిట్ వైపు చూడాలి. లాభనష్టాల ఖాతాకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నాయనేది చూసుకోవాలి. ఓకే, జీతాలు ఉంది, జీతాలు ఇక్కడ ఉంది. అదేవిధంగా సర్దుబాట్లో కూడా ఉన్నాయి జీతాలు, చెల్లించవలసిన జీతాలు. వాటిని కూడినం 500 రూపాయలు, 1,000 + 500 1,500 రూపాయలు. నెక్స్ట్ అద్దె ఉంది, సేమ్ అద్దెను కూడా డైరెక్ట్గా తీసుకున్నాం. నెక్స్ట్ బీమా ఉంది 900 రూపాయలు, దీనికి సర్దుబాటు ఉంది బీమాకు. 400 రూపాయలు తీస్తే 900 రూపాయలు. నెక్స్ట్ డిస్కౌంట్ ఉంది, 400 రూపాయలు డిస్కౌంట్ డైరెక్ట్గా రాస్తాం. యంత్రాలపై తరుగుదల సర్దుబాట్లో ఇచ్చాడు, యంత్రాల తరుగుదల 5,000 రూపాయలు 10% అంటే 500 రూపాయలు. ఇవి లాభనష్టాల ఖాతాలో డెబిట్ వైపు వచ్చే అంశాలు. అదేవిధంగా మనం క్రెడిట్ వైపు కూడా చూడాలి. అంకణాలు అంకణాలో క్రెడిట్ వైపు ఒకటి వచ్చిన కమిషన్ ఉంది, వచ్చిన కమిషన్ని మనం డైరెక్ట్గా తీసుకున్నాం. ఓకే, ఇది లాభనష్టాలకు సంబంధించినవి. ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు చూసినట్లయితే క్రెడిట్ వైపు ఎక్కువ ఉంది, 5,300 రూపాయలు ఇక్కడ క్రెడిట్ వైపు ఉంది, ఇదే మొత్తాన్ని ఇటు సైడ్ వేస్తాం. 5,300 రూపాయలు, 5,300 రూపాయలు క్రెడిట్, డెబిట్ నిల్వ 3,700 రూపాయలు. తేడా ఎంత అంటే 1,600 రూపాయలు. అంటే ఆదాయాలే ఎక్కువ ఉన్నాయి, ఖర్చులు తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది కూడా నికర లాభం, నికర లాభం 1,600 రూపాయలు ఇక్కడ వేసాం. ఇది లాభనష్టాల ఖాతాకు సంబంధించింది. నెక్స్ట్ అదేవిధంగా ఆస్తి అప్పుల పడిపోయినట్లయితే ఇప్పుడు కూడా మనం ఆస్తుల వైపు రాసేటప్పుడు కంపల్సరీ అంకణాలో డెబిట్ వైపు చూడాలి. అంకణాలో ఈ రెండు ఖాతాల్లో రాయగా మిగిలినవన్నీ కూడా మనకు ఆస్తుల వైపు రావడం జరుగుతుంది. నగదు 3,000 రూపాయలు, వసూలు బిల్లులు అండ్ 1,000 రూపాయలు, రుణగ్రస్తులు 4,000 రూపాయలు, సర్దుబాటు లేదు. ముగింపు సరుకు సర్దుబాటులో ఇచ్చాడు, 4,800 రూపాయలు డైరెక్ట్గా రాశాము. ఫర్నిచర్ ఎలాంటి సర్దుబాటు లేదు, డెబిట్ వైపు అంకణాలో ఇచ్చాడు. యంత్రాలు డెబిట్ వైపు అంకణాలో ఇచ్చాడు, సర్దుబాట్లు మాత్రం తరుగుదల అన్నాడు. తరుగుదల తీసేస్తే 500 రూపాయలు తీస్తే 4,500 రూపాయలు. ముందుగా చెల్లించిన బీమా 400 రూపాయలు మనకు సర్దుబాట్లో ఇచ్చాడు, బీమా నుంచి తీసేస్తాం, ఆస్తుల వైపు రాస్తాం. ఇది ఆస్తుల వైపు సంబంధించింది. ఇప్పుడు అప్పుల వైపు సంబంధించిన అంశాలు మనకు ఎక్కడ దొరుకుతాయంటే అంకణాలు క్రెడిట్ వైపు దొరుకుతాయి. ఒకటి రుణదాతలు, రెండు బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్. ఈ చెల్లించవలసిన వేతనాలు సర్దుబాటులోవే, చెల్లించవలసిన జీతాలు కూడా సర్దుబాటులోవే. ఫస్ట్ అక్కడ కలుపుతాం, ఇక్కడ మళ్ళీ అప్పుల వైపు తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మూలధనం కూడా ఎక్కడ ఉంటుందంటే మనకు అంకణాలు క్రెడిట్ వైపు ఉంది 15,000 రూపాయలు, ప్లస్ నికర లాభం ఎంత ఉందంటే 1,600 రూపాయలు. ఒకవేళ సొంత వాడకాలు ఉన్నట్లయితే దీంట్లోంచి తీసేస్తాం, సొంత వాడకాలు లేదు కాబట్టి నికర లాభం కలిపితే వచ్చింది ఎంత అంటే 16,600 రూపాయలు. మొత్తం టోటల్ చేస్తే 19,400 రూపాయలు, 19,400 రూపాయలు. మొత్తం ఆస్తులు అప్పులు ఈజ్ ఈక్వల్ సమానమైన కాబట్టి మనం చేసిన లెక్క కరెక్ట్.